కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం వ్యవసాయ చట్టం సంబంధించిన కరపత్రాన్ని మోరపల్లి గ్రామంలో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని ఆధ్వర్యంలో రూపొందించిన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా అవగాహన నిర్వహిస్తున్నామని అన్నారు. ఎలాంటి దళారీ ప్రమేయం లేకుండా దేశవ్యాప్తంగా రైతు తన ధాన్యాన్ని అమ్ముకునే విధంగా ఈ చట్టాలు చేయబడినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోస్ట్ కార్డు ద్వారా వ్యవసాయ చట్టాలకు మద్దతుగా ప్రధానికి లేఖలు రైతులు పంపనున్నట్లు ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లు ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకొచ్చింది మన కొరకు, రైతుల కొరకు. రైతుల కొరకు ఇప్పటివరకు చట్టాలు చేయలేదు ఏ ప్రభుత్వం కూడా. ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మోడీ గారు రైతులకు చట్టాలు చట్టాలు బాగున్నాయి రైతుల కొరకు. మీకు మా రైతుల తరఫు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మీ మీ దీనికి మేము మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్పి రాదు ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారు రైతుల కోసం చట్టాలు, రైతుల కోసం అర్థం, రైతుకు గుర్తుపడతారు రావాలి, రైతు రాజు కావాలా అనే ఉద్దేశంలో మూడు చట్టాలు తీసుకొచ్చాను. దాని కొరకే ఇంటింటికి తిరిగి మీరు కరపత్రం జరిగిన తర్వాత ఒక ఉత్తరాన్ని రాయాలి ప్రధానమంత్రి గారికి. మీరు నచ్చితే ప్రధానమంత్రి గారు మా కొరకు మంచి చట్టం తీసుకొచ్చారు రైతుల కొరకు. మీరు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ఉత్తరం రాసి. కనీసం మద్దతు ధరకు అందుకొరకు రాత్రి అర్థం మాట్లాడు. రైతుల కోసం వ్యవసాయ చట్టాన్ని తీసుకురావడం రైతుల్లో అసహ్యం ఎత్తుంది, చాలా సంతోషంగా ఉన్నారు. దీని మీద రైతులు కడపత్రం రిలీజ్ చేయడానికి మోరపల్లి గ్రామ జైత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో విడుదల చేయడం ప్రత్యేకం మొదలవుతుంది. రైతులకు ప్రతి దానికి ఒక చట్టం అంటూ ఉన్నది. ఇప్పటి వరకు భారతదేశ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా రైతులకంటూ ఒక చట్టాన్ని ఏ ప్రభుత్వం తీసుకురాకపోయింది. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో మన మోడీ గారు రైతులపై ప్రేమతోటి ఈరోజు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. రైతులు ఇంతకుముందు వ్యాపారస్తులకు మోసపోయేది, ఇప్పుడు రైతులు ఇంటికానే అమ్ముకునే వెసులుబాటు కలగబోతుంది. లేదు ఇంకా వేరే ఇతరితర కంపెనీలతో సుతా లింక్ అప్ అయి చైన్ సిస్టంలో సుతా అమ్ముకునే వెసులుబాటు కలగబోతుంది. దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరగబోతుంది. కనుక రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు వారి ఆదేశానుసారము ఈరోజు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో కార్యకర్తలందరూ బయటకు వచ్చి ఈరోజు వ్యవసాయ చట్టానికి సపోర్టుగా కరపత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పార్టీ కరపత్రాన్ని పంచుకుంటూ అలానే మోడీ గారికి ఒక లెటర్ రాయడం, రైతు ఏమో రైతు రాయడానికి కొరకు ఈ లెటర్స్ కూడా ఇస్తున్నాము. ధాన్యానికి రెట్టింపు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రైవేటీకరణ చేశారు. ఈరోజు మన దగ్గరికి దళారీ వ్యవస్థ ఉండదుగా. మనం ఆన్లైన్లో చూస్తాం ఎక్కడ ఏ రేటు ఉంది, ఢిల్లీలో వరికి ఎంత రేటు ఉంది, పలానా జగిత్యాలలో ఏ రేటు ఉంది, నిజామాబాద్లో ఏ రేటు ఉంది. ఏ రేట్ అయితే ఆ రేటుకే మనం మన కళ్ళం దగ్గరికి వచ్చి కొనుక్కపోతాడు, మన పొలం దగ్గరికి వచ్చి కొంటాడు, మనకు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఉండదు. ఇవన్నీ ఈ చట్టంలో వెసులుబాట్లు కల్పించారు.
ఇల్లు దళారీ వ్యవస్థను రద్దు చేయాలి. ఈ దళారీలతోని రైతులు నష్టపోతున్నాడు. అందుకే ఈ దళారీ వ్యవస్థ కొరకు ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. మూడు చట్టాలు తీసుకొచ్చాడు. మనం పార్లమెంటు రాష్ట్రంలో పాస్ చేసుకున్నాం. రాష్ట్రపతి గారు కూడా ఆమోదం చేశారు. మీకు రైతులకు కూడా ఈ అవగాహన ఇంకో 1 ఇయర్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇంత తొందరగా కూడా తెలవాలంటే కష్టం. ఎందుకంటే రైతు దగ్గరికి వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఓ 10 ఎకరాలు ఉన్న రైతు దగ్గరికి, 5 ఎకరాలు ఉన్న రైతు దగ్గరికి, 1 ఎకరం ఉన్న రైతు దగ్గరికి అందరినీ క్లబ్ చేసి మీరు ఈ వ్యవసాయ పత్తిస్తే ఇంత లాభం వస్తుంది, ఈ రేటు పలానా వరికి అయితే ఈ రేటు, ఫస్టే అగ్రిమెంట్ చేసుకుంటాడు రైతుతోని. ఏమని నేను ఈ వరేయు ఈ రేట్ ఇస్తాను, ఈ ధాన్యం పెట్టినాం అనుకోండి ఈ రేటు, వేరుశనగ వేస్తే గిది రేటు, పల్లె వేస్తే గిది, అది ఆ ఉద్దేశంతో అగ్రిమెంట్ చేసుకుంటాడు రైతు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కూడా ఆ రైతుకి కూడా ఇవాళ 40 రూపాయలు ఉంది రేటు, అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం 40 రూపాయలకు తగ్గింది అనుకోండి, అది రైతుకు భరించాల్సిన అవసరం లేదు. అగ్రిమెంట్ ఎంత ఉందో అంతే రైతుకు అతను ఇస్తాడు, అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి. అదే రైతు అయితే అన్నం తినకుండా బతకగలుగుతామా? మనం బతకలేము. అదే అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్ర అనే పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకు రైతే రాజు కావాలన్నదే మన ప్రధానమంత్రి గారి సంకల్పం. 2020లో రైతును రాజు చేసే వరకు మన ప్రధానమంత్రి గారు నిద్రపోయే పరిస్థితి లేదు. రైతు లాభాన్ని రెట్టింపు చేయడమే ప్రధానమంత్రి గారి దగ్గర ఉన్న ఏకైక ఎజెండా. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఏడిస్తే దేశమంతా ఏడుస్తుంది. అందుకొరకు రైతు రాజు కావాలనే ఉద్దేశంతో ఇన్ని చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాలను గౌరవిస్తూ ఈ మా మోరపల్లి నా సొంత గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది.